నమస్కారం. మీడియా విజన్ ప్రేక్షకులకు ఫోన్ ఇన్ లవ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మన స్టూడియోలో ప్రముఖ సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారు మన మధ్య ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఎవరిని పలకరించిన ఎగ్జామ్ ఫేవర్ మొత్తం అంతా కూడా సిటీలో అంతా ఎగ్జామ్ సీజన్. ఇది ఎగ్జామ్ సీజన్ అనగానే విద్యార్థులకు ఎంత టెన్షన్ ఉంటుందో అంతకంటే రెట్టింపు టెన్షన్ తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ టెన్షన్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, పరీక్షలకు ఏ విధంగా సిద్ధపడాలి, ఈ అంశాలపై మాట్లాడుకోవడానికి మన మధ్య మరి క్రాంతికారి గారు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఈ పరీక్షలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోన్ చేయవచ్చు, మిగిలిన సమస్యల గురించి కూడా మీరు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891-64-6855. క్రాంతికారి గారికి ఫోన్ చేయాలంటే 9440-633-610. ఈ ఫోన్ నెంబర్కి మాత్రం షో అయిన తర్వాత, ఈ లైవ్ షో అయిన తర్వాత మీరు ఫోన్ చేయాలి. ఈ ల్యాండ్ లైన్కి మాత్రం 0891-64-6855కి మీరు ఫోన్ చేసి నేరుగా మీరు మాతో మాట్లాడచ్చు. ఎగ్జామ్స్ గురించి కావచ్చు, ఇతర మానసిక సమస్యల గురించి కావచ్చు, ఏ అంశం మీదైనా సమాధానం చెప్పడానికి, సలహాలు చెప్పడానికి క్రాంతికారి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం క్రాంతికారి గారు. ఇదంతా కూడా ఎగ్జామ్ సీజన్ అండి. ఫిబ్రవరి వచ్చిందంటే ఇంకా మరంతా ఎగ్జామ్ ఈ పరీక్షలంటే చాలా మంది విద్యార్థుల్లో ఒక టెన్షన్ అండి. అంటే ఇది ఒక ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ ఫేవర్ అంటుంటారు, ఇలాంటి టెన్షన్స్ వస్తుంటాయి. దీన్ని ఏ విధంగా మనం మొదటి నుంచి చదువుకున్న వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల కోసం అమ్మమ్మలో నాయనమ్మలో అమ్మలో నాన్నలో అందరూ బెంగ పెట్టేసుకుంటారు. ఈ పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే, లాస్ట్ డే వరకు క్యాప్ ఇచ్చి 24 గంటల టీవీ చూసిన తర్వాత అప్పుడు బుక్కులు చేస్తారు. ఎలా వీలవుతుంది, వీలు కాదు కదా, ఒకేసారి మనం ఎదిగేయం. ఒక చెట్టు కూడా ఎదగాలంటే మౌనంగా ఎదగని మొక్కని ఇక్కడ చెప్తుంది, ఎదిగిన తర్వాత వదకమని అంబులెన్స్ వినయ సంపన్నుడు కొంటామని చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్ ముందు వరకు ఆగి అది రెండో పద్ధతి. మొదటి నుంచి చదువుతాడు, బిలీఫ్ సిస్టమ్ ప్రాబ్లం, నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలంలో విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ చాలా పూర్గా ఉండేవారు. ఎందుకంటే విలేజెస్ లో సరైన టీచర్స్ ఉండేవారు ఆ కాలంలో. ఇప్పుడు కాదు రండి, విలేజ్ లో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వచ్చేస్తాను. ఆ దేవుడి దయ వల్ల 35 మార్కులు వస్తే నేను వచ్చి కొట్టించుకుంటానని చెప్పుకునేవారు మ్యాథ్స్ ఫిజిక్స్ లో. అంటే నమ్మకం ఎంత ఉందంటే, నేను ఒక సైకిల్ చెప్తానండి, ఇది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నమ్మకం ఎంత, ఆ దేవుడి దయ వల్ల 35 మార్కులు వస్తే చాలు అనుకున్నాడు. బిలీఫ్ ఎంత అంటే 35%. 35% ఏంటి, ఆటోమేటిక్ గా బ్రెయిన్ ఏ లెవెల్కి ఎదుగుతుంది అంటే పొటెన్షియాలిటీ 35%. యాక్షన్ అంటే కష్టపడ్డం, 35 మార్కులు వస్తే నాకు చాలు అని 35 సంవత్సరాలకి ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిక్కులు పెట్టించుకునే టీచర్లతో అవే చదివాడు. 35 సంవత్సరాలే కష్టపడ్డవాడు. ఫైనల్ గా రిజల్ట్ ఏమొచ్చింది, ±10%. 33, 34 వచ్చి ఫెయిల్ అవ్వడం కానీ, 35, 36, 37 వచ్చి పాస్ అవ్వడం కానీ జరిగింది. అంతేగాని 35 మార్కులు వచ్చిన వాడికి 95 మార్కులు రావడం ఉండదు. ఫైనల్ గా ఈ 35% రిజల్ట్ వచ్చినాడికి బ్రెయిన్ లో ఎవరికి అడ్డేది, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ లో కానీ ఇంగ్లీష్ లో కానీ ఇప్పటికీ కూడా స్టిల్ నాకు ఇంగ్లీష్ అంటే భయం. బిలీఫ్ లో కాంక్రీట్ గా రికార్డ్ అయిపోయింది, నాకు అర్థమైంది అంటే గట్టిగా బంధాన్ని. ఇక్కడ జీవితంలో ఏనాడు కూడా 30-40 ఏళ్ల క్రితం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా మాకు ఇంగ్లీష్ లో మాట్లాడడం రాదండి అనే ఫీలింగ్ ఉంది. ఆ 35% బిలీఫ్ ని ఇప్పుడు మనం 100% పెంచండి. బిలీఫ్ సిస్టమ్ పిల్లలందరూ వాడి పొటెన్షియాలిటీ, బ్రెయిన్ పొటెన్షియాలిటీ, శక్తి ఎంత పెరుగుతుంది, 100% పెరుగుతుంది. ఇంతే ఒట్టుడు ఇంతే ఏ లెవెల్ నువ్వు అనుకుంటే ఆ లెవెల్ బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. యాక్షన్ అంటే అంత కష్టపడతావు 100% మార్కుల కోసం, రిజల్ట్ ఎంత వస్తుంది అంటే 10% తక్కువనే వస్తుంది. ఇఫ్ నాట్ 35% మార్కులతో డబ్బుడో ఫెయిల్ కాడు, ఆటోమేటిక్ గా 90-95 మధ్య వచ్చే పాస్ అవుతాడు. రిజల్ట్ అలా వచ్చింది కాబట్టి వీడు ఏమనుకుంటాడు, నాకు ఆ లెవెల్ శక్తి ఉంది అనుకుంటాడు. కాబట్టి 100% మీద ఏ పని చేస్తున్నా సరే, అది చదువు కోసం చేస్తున్నా,
పిల్లలు పెప్ప కోసం చేస్తున్నా, మీ పిల్లల్ని 100% నమ్మండి. 100% నమ్మి ఆ విధమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే 100% కష్టపడితే డెఫినెట్ గా 90% ఎవరికి రావు. ఇట్ ఇస్ ఎ బిలీఫ్ సిస్టమ్ అంటాం. సో నమ్మకాన్ని ఫస్ట్ బ్రేక్ చేస్తే, ఆ నమ్మకాన్ని ఎక్స్టెన్షన్ పెంచుకుంటే వెళ్తే ఆ విధంగా కష్టపడే శక్తి కూడా మీకు వస్తుంది. అది రోజు చదివి లాస్ట్ లో భయపడే వాళ్ళ కోసం. ఫియర్ అంటే ఏంటి? FEER, ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిరియడ్ యాజ్ ఎ రియల్ ఎండ్. ఫ్యాంటసైజింగ్ ఊహించుకుంటున్నావు, ఎక్స్పీరియన్సింగ్ అనుభవిస్తున్నావు, ఎపిరియడ్ యాజ్ ఎ రియల్, నిజంగా జరుగుతుంది అని. ఆ ఫ్యాంటసీ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ఎగ్జామ్స్ అంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం అనుకుంటున్నావు కాబట్టి నీకు బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, కడుపులో మంట స్టార్ట్ అవుతుంది, నోరు పొడిపొడిగా అయిపోతుంది, తర్వాత నోట్లో పుళ్ళు వస్తాయి, కోపం వస్తుంది, టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది, అన్నం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, నీకు ఒకటే ఒకటి కాన్సన్ట్రేషన్ వచ్చు, అదే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంటర్నెట్ కానీ, టీవీలో కూర్చోవడం కానీ. ఎందుకంటే అవే నువ్వు కాన్సన్ట్రేషన్ ఏం చేయక్కర్లేదు. చాలా మంది పిల్లలు తీసుకొచ్చిన తల్లిదండ్రులు అంటారు, ఆ టీవీలో ఏమొస్తుందో చెప్పేస్తాడండి మా అబ్బాయి. మా అబ్బాయి చాలా తెలివైనడండి, కానీ పరీక్షలు లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా టీవీలో ఏమొస్తుందో చెప్పగలరు. దాంట్లో పరీక్ష మనం పెట్టడం లేదు కాబట్టి. అదే మీడియా లాంటి వాళ్ళకి దాంట్లో కూడా ఎగ్జామ్ పెట్టాలనుకోండి, పూనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ లాంటి చోట ఒక సినిమా చూపించి, మా అబ్బాయి బిట్స్ పిల్లలు చేస్తున్నాడండి సినిమాటోగ్రఫీలో ఒక డిఫరెంట్, అక్కడ అపోర్ చేస్తున్నాడు, దాంతోపాటు బీటెక్ లో బీ ఫార్మసీ తో పాటు అక్కడ ఇచ్కాక్ ఫిల్మో లేదనుకుంటే ఏదైనా ఫిల్మ్ చూపించి ఆ ఫిల్మ్ మీద ఎగ్జామ్ పెడతారు, ఆ ఫిల్మ్ మీద అసైన్మెంట్ ఇస్తారు, ఆ ఫిల్మ్ మీద ప్రాజెక్ట్ చేయాలి, ఆ ఫిల్మ్ ని క్రిటిసైజ్ చేస్తూ ప్రజెంటేషన్ ఇవ్వాలి, అయితే మార్కులు రావు. సినిమాలు చూస్తూనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా సినిమా చూపించి దాని మీద క్రిటిక్ చేయి, దాని మీద అసైన్మెంట్ రాయి, దాని మీద ప్రాజెక్ట్ రాయి అంటే నువ్వు దేని మీద పరీక్ష పెడితే, టెస్ట్ పెడితే దాంట్లో నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ ఫియర్ ఉండడం మంచిది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంటే కొంచెం టెన్షన్ ఉంటేనే కదా పిలుస్తాం. చాలా మంది 25 ఎగ్జామ్ అనుకోండి, 25 స్కూల్కి వెళ్తాం అంటారు, ఈలోగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటారు. ఈ పిల్లలు అయితే పిల్లాడి కోసం అమ్మమ్మలు నాయనమ్మలు బీపీలు, షుగర్లు, న్యూమోనియాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, గొంతు నొప్పులు, తలనొప్పులు, జ్వరాలు వచ్చేసుకుని ఈ పిల్ల స్కూల్కి ఎప్పుడు వెళ్తుందో, ఈ పిల్లాడు స్కూల్కి ఎప్పుడు వెళ్తాడో, భగవంతుడా దీనికి మంచి బుద్ధులు ప్రసాదించని చెప్పేసి తల్లిదండ్రులు ప్రార్థిస్తుంటారు. బుద్ధి రావాల్సింది తల్లిదండ్రుల కంటే ముందు పిల్లల కంటే. ఎందుకంటే అమ్మా నాన్న కట్టిన ఫీజుకి సార్థకత చేయడం లేదు. వెళ్ళరండి, వీళ్ళు స్కూల్కి వెళ్తానని ఎక్కడెక్కడ తిరుగుతారు అని స్కూల్కి వెళ్ళరు. నిరంతరం 1 గంట చదువుగా ఐఏఎస్ వస్తుందండి. ఎగ్జామ్స్ కూడా 4 గంటలు చదివితే ప్రిలిమ్స్ అయిపోతుంది. మెయిన్స్ లో రోజుకి 8 గంటలు చదివితే మెయిన్స్ అయిపోతుంది. 10 మందితో మాట్లాడి 10 ఉపన్యాసాలు వెంటే ఇంటర్వ్యూ అయిపోతుంది. అపారమైన జీనియస్లకే ఐఏఎస్ వస్తుంది అనుకోవద్దండి. స్ట్రాటజిక్ ప్లానింగ్ తోటి కూడిన చదువు వల్ల ఐఏఎస్ వస్తుంది. ఆడుతూ పాడుతూ ఎన్ని డిగ్రీలు అయినా చేసేచ్చు. అంటే ఎగ్జాంపుల్ పార్టీ క్వాలిఫికేషన్స్ నాకు ఉన్నాయి, 40 క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే ఆడుతూ పాడుతూ చేసినాయి, కానీ దాని ఆనందాన్ని అనుభవిస్తూ నువ్వు చేయగలగాలి. ఎగ్జామ్స్ ఉంటే ఎందుకు భయం వస్తుంది? చాలా మంది నా పక్కన రాసిన వాళ్ళు అంటుంటారు, ఏంటి సార్ మీరు ఎంత కూల్గా ఉన్నారని చెప్పేసి. టెన్షన్ పాటు నీకు మార్కులు వచ్చింది ఎంత? నథింగ్. టెన్షన్ కాదండి, ఏం కావాలి? అటెన్షన్, కాన్సన్ట్రేషన్. అటెన్షన్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. మనం చూడండి, మన ప్రపంచంలో ఎక్కడైనా అద్భుతమైన ఒక పద్ధతి ఉంది, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అని. అవధానం అంటే అటెన్షన్ అని. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ బుక్ లో ఎక్కడ కూడా ఎక్కలేదు. అది భారతదేశాన్ని అవమానించినట్టే కదా, అందరూ ఆంధ్రాకే పరిమితమైందండి ఈ అష్టావధాన విద్య, అవధాన విద్య. కానీ సైకాలజీ బుక్లు ఇప్పటికీ ఎక్కలేదు. 10 ప్లేయింగ్ కార్డులు చూపించి కాన్సన్ట్రేట్ చేసి క్లోజ్ చేసి నీకు ఎన్ని మార్కులు వచ్చినట్టు చెక్ చేయడమే కానీ, ఇంత గొప్ప విద్య ఇది. ఎవరు కూడా పిహెచ్డీ కూడా చేయాలి, సైకాలజీలో కూడా పిహెచ్డీ చేయొచ్చండి, ఎలా చేయగలుగుతున్నారు అటెన్షన్ అనేది. కాబట్టి మల్టీ టాస్కింగ్ అండి మనం ఇంగ్లీష్ లో అంటున్నాం అప్పుడు, అదే అవధానం అంటే మల్టీ టాస్కింగ్. కాబట్టి బిలీఫ్ ని పెంచుకోండి, రోజు మంచి కాన్సన్ట్రేషన్ తోటి
చదవగలిగితే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద లాట్ ఆఫ్ మార్క్స్, దగ్గర మార్కులు వెళ్తారు. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఇతర మానసిక సమస్యలకు సంబంధించి కానీ మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891-64-68-555. ఏ సమస్య అయినా మీరు నేరుగా, మీ సమస్య ఏదైనా కావచ్చు, మీరు నేరుగా ఫోన్ చేసినట్టయితే సమాధానం చెప్పడానికి క్రాంతికారి గారు సిద్ధంగా ఉన్నారు. సార్, ఈరోజు మీకు ప్రజెంటేషన్స్ ఏముండవు, కేవలం ల్యాప్టాప్ కూడా తేవపడం కారణం మీరు మీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అవకాశాన్ని వినియోగించుకోండి. సాధారణంగా పిల్లల గురించి పడే టెన్షన్ అంతా ఇంత కాదు, ప్రత్యేకంగా ఎగ్జామ్ పీరియడ్లో మరీ టెన్షన్ విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సంబంధించినటువంటి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మీరు నేరుగా నివృత్తి చేయడానికి మాకు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్ 0891-64-68-555. క్రాంతికారి గారు, సాధారణంగా ఈ ఎగ్జామ్స్ అనేసరికి ఒక స్ట్రాటికల్గా ప్రణాళికాబద్ధంగా చదివే స్టూడెంట్స్ కూడా ఉంటారు, అదేవిధంగా ఎగ్జాము ముందు ముందు స్టార్ట్ చేస్తారు, వారిలో కూడా కొంతమంది సక్సెస్ అవుతారు. అటు ఏదో ఒకరో ఇద్దరు సక్సెస్ అయినందుకు మాత్రం అది జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదండి. అంటే సక్సెస్ అవుతారు వీళ్ళు విశ్లేషణ మనం ఏంటో చేయొచ్చు అంటే వాళ్ళ కెపాసిటీని వీళ్ళ కెపాసిటీని. ఇప్పుడు ఇప్పుడు 1 మంత్ ముందు చదివే వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ కోసం చదవడం లేదండి, వాళ్ళు కేవలం ఆ ఎగ్జామ్ గట్టెక్ చేస్తే మంచి మార్కులు వచ్చే ఉద్దేశంతో వాళ్ళు ఫోకస్ అంతా దాని మీదే పెడుతున్నారు. ఆ నేను ముందే చెప్తున్నా అటెన్షన్ టెన్షన్ కదా, అటెన్షన్ ఫోకస్ అంతా అట్లీస్ట్ 1 మంత్ అనే పెట్టగలుగుతున్నారు. నేను 1 ఇయర్ మొదటి నుంచి ఏ రోజు ద్వారా చదువుకునే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పడ్డ గ్రిప్ వస్తుందండి. మనకి ఎలాగైపోయిందంటే మన ఎగ్జామ్ సిస్టమ్ మార్కులు ఎక్కువ సాధించే సిస్టమేటిక్ అప్రోచ్ ఉంది, దాంట్లో మనం దాన్ని పిండాలండి. ఇప్పుడు సైకాలజీ ఉందనుకోండి, సైకాలజీలో టెక్స్ట్ బుక్ లో అది చదువుకున్నప్పుడు దాన్ని అప్లై చేస్తేనే కదా ఉపయోగపడుతుంది. మేనేజ్మెంట్ టెక్స్ట్ బుక్ లో ఎంబీఏ ఫినిష్ అయిపోతుంది, ఎంబీఏలో అప్లికేషన్ నువ్వు అప్లై చేస్తానే కదా, అప్లై చేయని విద్య ఎందుకండి అసలు? చదవటంటే మొదటి నుంచి చదువుకున్నవాడు దీన్ని ఏ విధంగా నా లైఫ్ కి అప్లై చేసుకోవాలి, లైఫ్ ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ, ఆ మార్కుల కోసం నువ్వు ఇంగ్లీష్ చదివినప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? బికాస్ నువ్వు మార్కుల కోసం ఇంగ్లీష్ చదువుతున్నావు. రియల్ లైఫ్ లో ఇంగ్లీష్ ను ఏ సందర్భంలో ఆ పదం ఉపయోగిస్తారు? ఇప్పుడు ఉరుములకి కానీ థండర్స్ కానీ లేదనుకుంటే ఒకే చిన్న చిన్న తేడాలతో ఇంగ్లీష్ పదాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు చదివేటప్పుడు నీకు ఆ మార్కుల కోసం ఆలోచించేటప్పుడు ఆ ఇంగ్లీష్ నువ్వు అంతగా పట్టించుకో, అక్కడ రియల్ లైఫ్ లోకి వచ్చేటప్పటికి యు నీడ్ దట్ నాలెడ్జ్, ప్రాక్టికాలిటీ. అది ఇప్పుడు చాలా చోట్ల చేస్తున్న తప్పు ఏంటంటే నీకు ఇంత చదువు నీకు మార్కులు వచ్చేస్తాయి, ఎందుకు నువ్వు వరింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్. ఇప్పుడు జావా టెక్స్ట్ బుక్ పెట్టుకుంటే ఏం లేదు, జావా గారిపోతావు అంతే, సాప్ చేస్తానంటే కుదరదు, లైఫ్ సాపం అయిపోతుంది అంతే. యు హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్, యు హావ్ టు ప్రాక్టికల్ అప్లికేషన్స్ ని. నెట్ లో నెట్ అనేది పెద్ద విశ్వవిద్యం ఐఐఎన్ అని చెప్పేసి మధ్య ఐడియా వాడు పెట్టడం అంటేస్తున్నాడు. ప్రపంచంలో అన్ని విశ్వవిద్యాలయాలు ఒకే ల్యాప్టాప్ లో దొరికేస్తున్నాయి మనకి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నువ్వు ఎట్లా కూర్చుంటే చేసే పని ఏంటి? చెడు సహవాసాలాగే కొన్ని కోట్ల మంది చెడు సహవాసం నెట్ ధర జరుగుతుంది. ఇంటర్నెట్ లో కూర్చుంటే జీవితం ఒంటర్నెట్ అయిపోతుంది, కొన్నాళ్ళ తర్వాత తొంటర్నెట్ అయిపోతుంది. బ్లూ ఫిల్మ్స్ అది డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, ప్రశ్నలు అడగడం మొదలు పెట్టచ్చు. నేను ప్రేక్షకులు ప్రశ్నలు మీరు నేరుగా అడగచ్చు. ఎగ్జామ్ కోసం ఈరోజు ప్రత్యేకంగా ఉంది, అవి కాకపోయినా సరే మిగిలిన మానసిక సమస్యలకు సంబంధించి కూడా మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ సమాధానం చెప్పడానికి క్రాంతికారి గారు ఉన్నారు. క్రాంతికారి గారు, కొంతమంది విద్యార్థుల్లో ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ లో చాలా వీక్, అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒకే సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటే ఒకటి చాలా భయం, ఆల్జీబ్రా అంటే గుండె గాబ్రా అంటారు. ఆల్జీబ్రా అంటే అన్ని జీబ్రాలు ఒకసారి పడితే ఆల్జీబ్రా అనుకున్నారు అనుకోండి, గుండె గాబ్రా రాదు. అయితే ఒక సబ్జెక్ట్ లో వీక్ అవుతాడు. సాధారణంగా ఒక్కొక్కడు సైన్స్ సబ్జెక్ట్ టఫ్ అయినప్పటికీ అందులో చాలా మార్కులు స్కోర్ చేస్తుంటాడు. ఈజియస్ట్ సబ్జెక్ట్ కొన్ని సోషల్ స్టడీస్ లో ఏదో ఉందనుకోండి, ఈజియస్ట్ సబ్జెక్ట్ అది కూడా దాంట్లో చాలా డౌన్ మార్కులు వస్తుంటాయి, నెగ్లెక్ట్ చేస్తాడు. బేసిక్ గా ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అండి, ట్రస్ట్ అంటే నమ్మకం, ఇన్ అంటే నీలో, నీలో నీకు నమ్మకం ఉన్నప్పుడు దాని పట్ల ఆసక్తి పడుతుంది. ఫస్ట్ మనం పెంపొందించుకోవాల్సింది ఏంటి? ఇష్టాన్ని పెంపొందించుకోవాలి. ఇష్టపడి చదివితే ఫలప్రదం అండి, ఎంపతి అండి. ఇష్టం లేకుండా మొక్కుపడి చదివితే
జపతి అంటావండి, దుష్ఫలం దుష్ఫలం. చదువు మానేసి తిరిగితే భయంకరమైన జీవితం వస్తుంది. దట్ ఈస్ యాంటీపతి అంటాం, ఎంపతి, ఎపతి, యాంటీపతి. వాడు ప్రపంచంలో తెలుస్తుంటాడు, వాడు ఎక్కడ చూసినా వాడే కనపడితే వాడు చూసి చాలా తెలివైన తెలివైన అమ్మాయి తెలివైన అబ్బాయి అనుకుంటారు. తెలివితేటలు దేనికి ఉపయోగిస్తున్నారు? ఎదురోళ్ళని ఆకట్టుకోవడానికి, ఎదురోళ్ళని ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నాడు. బా ఎంత బాగా చెప్తున్నాడని. సో దేంట్లో తక్కువ మార్కులు వస్తున్నాయో దానికి ఎక్స్ట్రా టైం స్పేర్ చేయాలి. ఏ సబ్జెక్ట్ ని ఈజీ అని నెగ్లెక్ట్ చేయొద్దు. సోషల్ స్టడీస్ ఈజీ అని అనుకుంటున్నారు. కొంతమంది దృష్టి డేట్లు గుర్తుండాలి. హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, జియోగ్రఫీ కానీ, జియోగ్రఫీ స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంది అంటే ఏ కాంటినెంట్ చెప్పలేరు. చాలా మంది రోజు మాట్లాడుకునే అమెరికాలో కూడా ఎక్కడ ఉందంటే సరిగ్గా చెప్పలేని వాళ్ళు అంతమంది ఉన్నారు. సిహెచ్ఎన్ అనే పేరు ఎక్కడ ఉందనే తెలియదు. బాలీవుడ్ సినిమాల్లో, హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ పేర్లు వినపడుతున్నా, అది ఎక్కడ ఉందనేది ఒక ఐడియా రాదు వీడికి. అంతేత ఏంటంటే సోషల్ సైన్సెస్ పట్ల నెగ్లిజెన్స్ ఉంది చాలా. అందుకే ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ సోషల్ స్టడీస్ లాంటి వాటిలో ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అంబానీ వాళ్ళు కూడా సోషల్ దాంట్లో కానీ. సాధారణంగా తల్లిదండ్రులు కూడా నేటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూసుకున్నట్టయితే సైన్స్ గ్రూప్స్ మీద చూపించే మక్కువ సోషల్ సైన్సెస్ మీద చూపించడం. అంటే ఆ దృష్టి అంతా ఏమైపోయిందంటే ఈ బీటెక్ లు ఇవన్నీ వచ్చాక ఇంకా సైన్స్ గ్రూపులకి టోటల్ గా కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇది కూడా చాలా ప్రమాదకరం. సోషల్ స్టడీస్ తీసుకునే వాళ్ళకి ఐఎస్ ఎక్కువ వస్తాయండి. ఐఎస్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఓవరాల్ ప్రపంచం గురించి చెప్పేది సోషల్ స్టడీస్. ఎకనామిక్స్ కానీ, జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, వీటిల్లో సమాజంలో ఎథిక్స్ లేకపోతే యుద్ధాలు ఎలా జరిగినాయి, ఎథిక్స్ ఉంటే సమాజంలో వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఎలా మిగిలిపోయారు సమాజంలో. ఇప్పుడు ఒక్క చంగీజ్ ఖాన్ లాంటి వారియర్ మంగోలియా లాంటి చోట్ల ఎలా జరిగింది. ఇలాంటి పరిస్థితుల వల్ల హెచ్ఎస్ అనే గ్రూప్ ను కూడా తీసే పరిస్థితి వచ్చింది. చాలా కల. అందుకండి ఇప్పుడు అందుకే టాటా వాళ్ళు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని పునరుద్ధరించడం కోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ అని, ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్ సోషల్ స్టడీస్ అని పెడుతున్నాయి. ఎందుకంటే బాధ్యత కోల్పోయిన చదువులు పెరిగిపోయినాయి, డబ్బు సంపాదించే చదువులు. సమాజానికి ఇప్పుడు ఇంత పొల్యూషన్ పెరగడానికి కారణం సమాజం పట్ల బాధ్యత లేకపోవడం. హిస్టరీలు ఏం జరిగిందో తెలిస్తే ఏమంటే నాకు అసలు హిస్టరీ అంటే తెలియదండి, నేను కూడా సైన్స్ చదువుకున్నానే. ఈ మధ్య నేను ఏంటో నేను కోల్పోయాను హిస్టరీలో, నాకు అసలు కొంచెం మినిమం నాలెడ్జ్ లేదని. గీతం డిస్టర్బ్ సీడియాలు, గీతం డిస్టెన్స్ మోడ్ లో ఒక 2009 నుంచి 2012 వరకు 3 ఏళ్ళు బిఏ కోర్సు మళ్ళా చేశాను. హిస్టరీ నాకు తెలియదనే సిగ్గుపడి హిస్టరీ నేర్చుకోవడం కోసం ఒక బిఏ డిగ్రీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అంటే నాకు ఏదో లోపం ఉంది అని ఐడెంటిటీ, సైన్స్ చదువుకున్న వాడిని అయినా నాలో ఏదో లోపం ఉంది అనిపించి చేశాను. అలాగే పాపులేషన్ ఎక్స్ప్లోయిటేషన్ పెరిగిపోతుంది. ఏంటి సమాజంలో ఎంత పాపులేషన్ పెరిగిపోతుంది తెలిసి పీజీలో ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళ క్రితం పాపులేషన్ స్టడీస్ అని ఎంఏ చేయవలసి వచ్చింది. అంటే ఏది సమాజానికి నేను హెల్ప్ చేయడానికి వీలవుతుందో అది లోపించినప్పుడు ఆ లోపాన్ని నాకు నేను భర్తీ చేసుకున్నాను. ఇప్పుడు సోషల్ స్టడీస్ యొక్క అవసరం చాలా ఉందండి. డెఫినెట్ గా అది లేకపోతే సమాజం యొక్క బ్యాలెన్స్ కోల్పోతుంది. సో ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మన వ్యూవర్స్ కి ఒక గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే ప్రశ్నలు అడగాలి కదా. రాము గారు బ్రేక్ బ్రేక్ తీసుకున్నాండి. బ్రేక్ తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ కు సంబంధించి కానీ మిగతా మానసిక సమస్యలకు సంబంధించి కానీ మీరు మాకు ఫోన్ చేయండి 0891-64-68-555. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బి కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా,
సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించడం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. హలో 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 నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య. చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి. మీ బాబు పేరమ్మా? ఏం చదువుతున్నాడు? హలో హలో మీ బాబు ఏం చదువుతున్నాడు అమ్మా? హలో అమ్మా, మీ మాట వాయిస్ కట్ అవుతుంది. మీ పేరు చెప్పండి అమ్మా. మీ పేరు చెప్పండి అమ్మా. లక్ష్మి గారు, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మీరు మాతో మాట్లాడండి. నా వాయిస్ నాకు వినిపిస్తుంది. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా మాట్లాడండి. సమస్య చెప్పండి అమ్మా. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఏమైనా కొట్టడం అదే చేస్తున్నారమ్మా పిల్లల్ని? మీరు కొట్టకండి అమ్మా. ఒకటి మోటివేట్ చేయండి, దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమయ్యేటట్టు చెప్పండి. చదువు అనేది భారంగా కాకుండా ఇంట్రెస్ట్ ఉండేటట్టుగా కొంచెం మోటివేట్ చేయండి. మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ టీవీ చూస్తుంటాడా? అవును, చూస్తాడండి. క్రికెట్ ఎక్కువ, బయట ఫ్రెండ్స్ అంటాడు. వచ్చేసి నాకు చెప్పండి. ఓ పని చేయండి అమ్మా, బాబుని తీసుకురాగలిగితే తీసుకురండి. నేను ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే అది ఇప్పుడు ఎలాగో ఫోన్లో అయ్యి మ్యాటర్ కూడా కాదు కదా. ఎందుకంటే బాబుకి కౌన్సిలింగ్ చేస్తే ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదో ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టేటట్టుగా నేను మౌల్డ్ చేస్తాను. ఎగ్జామ్స్ బాగానే రాయగలుగుతాడు. రైట్, ఓకే. నంబర్ రాసుకున్నారమ్మా? 9440 రాసుకోండి. 9440633610 అనే నెంబర్ స్క్రోల్ అవుతుంది పైన కూడా. నోట్బుక్లు కూడా తెచ్చుకోండి. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నోట్బుక్, ఒక మ్యాథ్స్ రాసిన నోట్బుక్, స్కూల్ డైరీ, ఆ మూడు తెండి. అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మ్యాథ్స్ నోట్బుక్లమ్మా. బాబు హ్యాండ్ రైటింగ్ ఉన్నవి కావాలి. స్కూల్ డైరీ ఒకటి. బాబు హ్యాండ్ రైటింగ్ ఉన్న మ్యాథ్స్ నోట్బుక్, సైన్స్ నోట్బుక్, ఎనీ నోట్బుక్, సైన్స్ నోట్బుక్, స్కూల్ డైరీ. ఓకే ఓకే, కాల్ చేయొచ్చండి. మీరు కూడా అందరూ కాల్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఎందుకంటే ఈరోజు క్లాస్ లేదు కాబట్టి. మీకు ప్రేక్షకులకు ఒక
ప్రకటన కూడా చేస్తున్నాను. 23వ తేదీ విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో క్రాంతికారి గారి మైండ్ పవర్ మీద ఈ ఎగ్జామ్స్కు సంబంధించి ఎలాంటి ఎగ్జామ్స్కి ఏ విధంగా సిద్ధపడాలి, మైండ్ పవర్ మీద క్లాస్ తీసుకోబోతున్నారు. విజయనగరం కాబట్టి చాలా మనకు దగ్గర, ప్రజాశక్తి వాళ్ళ ఆధ్వర్యం, ప్రజాశక్తి పత్రిక ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో క్రాంతికారి గారు దానికి సంబంధించిన కార్యక్రమంలో మెమరీ పవర్, మైండ్ పవర్ మీద ఆ సెమినార్లో వారు మాట్లాడతారు. పూర్తిగా పరీక్షలకు ఏ విధంగా సిద్ధపడాలి, ఎక్కడెక్కడ ఏ సబ్జెక్టులో వీక్స్ ఉన్నా, ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నా, ఆ సబ్జెక్ట్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. వీలున్నవారు ప్రతి ఒక్కరు కూడా విజయనగరం దగ్గరే కాబట్టి మీరు వెళ్ళే అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము ప్రకటన చేస్తున్నాం. అంటే విజయనగరం నెట్వర్క్ ఉంది, సో కాల్ చేయండి. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ తల్లిదండ్రుల తాలూకా యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? యూజువల్గా తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు అండి ఎవరికైనా సరే. ఇప్పుడు వినాయకుడు కానీ మన సుబ్రహ్మణ్యం కానీ వాళ్ళ అమ్మ నాన్న పార్వతి ఇద్దరే గురు. ద గ్రేట్ పేరెంటింగ్ అంటే దేవుళ్ళు అందరిలో అద్భుతంగా పేరెంటింగ్ చేశారు. డిఫరెంట్ వైవిధ్యాలు ఉంటాయండి. ఆ వంక కారు మీకు నాకు నచ్చాలని లేదు, అన్నదమ్ములు ఇద్దరు కవల పిల్లలు కూడా నచ్చాలని లేదు. డిఫరెంట్ వైరుధ్యాలు ఉన్న ఫ్యామిలీ, పార్వతి కానీ శివుడు కానీ. పార్వతి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, రిచ్ కొంటుంది. శివుడేమో లేని పొజిషన్ వస్తాడు. వాళ్ళు ఇద్దరు పిల్లల్ని ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్స్గా, ఒకటి బుద్ధితోటి జయించినట్టుగా, ఒకటి శక్తితోటి జయించినట్టుగా. అలాగే ఈ పాముకి నెమ్మకి నెమలకి పడదు, ఈ ఇక్కడ ఉన్న ఎలక్కి అక్కడ ఉన్న ఇంకో దానికి పడదు. అంటే ఇక్కడ అంత భావసారూప్యలు ఏమైనా సరే ఒకే ఫ్యామిలీ అనే ఫ్యామిలీ ఉన్నప్పుడు పిల్లల ముందు గొడవలు పెట్టుకోకూడదండి. పిల్లలు లేనప్పుడు డిస్కస్ చేసుకోవడం వేరు, యుద్ధాలు వద్దు, చర్చలు ముద్దు అంటా నేను. చర్చించుకోవాలి పిల్లల ముందు. ఎట్టి పరిస్థితులు కూడా నీకు ఇంత డబ్బు పెట్టాను అంతే, నువ్వు ఎందుకు వేస్ట్, నేను భోజనం చర్చ చెప్పేది అడుక్కు తినడం కూడా పనిచేయవు, ఇటువంటి ఉండకూడదు. చాలా మంది వాళ్ళ కాలంలో చదువులు ఎలా చదివారో ఆ విధంగా ఉండాలని పిల్లలు అనుకుంటారు. ఇప్పుడంతా స్మార్ట్ చదువులు అండి, చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. స్ట్రాటజిక్ గా ఒకప్పుడు పిల్లలకి ట్యూషన్ తెప్పించేవారు. ట్యూషన్ కూడా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చెప్పేస్తున్నారు కౌన్సిలింగ్ అవర్స్ పేరుతో. అంతకంటే తల్లిదండ్రుల యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి. చదువు 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 అని బరదు అంటే నాగింగ్ అంటాం. సాధిస్తే అత్తగారి కోడలో సాధించినట్టుగా పిల్లల్ని తల్లిదండ్రులు సాధిస్తే. మా దగ్గరకు వచ్చే పిల్లలంటే మా మామ ఈజ్ నాగింగ్ ఉమ్మారు, మా పా ఈజ్ నాగింగ్ ఫాదర్ అని చెప్తుంటారు. అంటే అలా సాధించకూడదండి. వాళ్ళకి పద్ధతి తెలియాలి. తెలిసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాథ్స్ అనేది చాలా భయపడే ఆల్జీబ్రా అంటే గుండుగా పడితే జీబ్రా ఆల్ అన్ని జీబ్రాలు ఒక చేపడితే ఆల్జీబ్రా అనే పన్నుగా తీసుకుంటే మ్యాథ్స్ కెన్ బి పెన్, ఆల్జీబ్రా కెన్ బి పెన్, ఫిజిక్స్ కెన్ బి పెన్, కెమిస్ట్రీ కెన్ బి పెన్ అని రష్యా బుక్స్ చాలా ఉండేవండి మా కాలంలో. రష్యా నుంచి విశాలందరూ వాళ్ళది ఇష్టపడతాడు. ఫన్ అనేది ఎప్పుడైతే ఉందో దేంట్లోనే సార్ ఇది ఎంత చూస్తున్నారు, ఫన్ కాబట్టి చూస్తున్నారు. మ్యాథ్స్ ని ఫన్గా ఫీల్ అయితే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫిజిక్స్ ని ఫన్గా ఫీల్ అయితే చదువులు కూడా ఫన్గా ఫీల్ అవ్వాలి. మ్యాథ్స్ ఆ విధంగా ఫీల్ అవడానికి అవకాశాన్ని వచ్చిన తర్వాత ఇంకొంత ఇంట్రెస్ట్ అనేటువంటి పే చేయడం జరుగుతుంది. ఆ మెథడ్స్ అనేటువంటివి ఇన్కార్పొరేట్ అయినప్పుడు నేను చెప్పాను కూడా టెక్నికల్ గా లవ్లీగా ఉండే మెథడ్స్ చెప్తామండి. జాయ్ పెరుగుతుంది చదవడం అనేది, ఒక జాయ్, లర్నింగ్ ఈజ్ అ జాయ్. అంతకంటే ఒరే 10th క్లాస్ రా, చాలా కష్టపడాలరా. ఏంట్రా 10th క్లాస్ సినిమాకి వచ్చావా? అంటే మొదటి నుంచి పేరెంట్స్ అలా చెప్తారంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్, 10th క్లాస్ ఇంటర్మీడియట్, వీళ్ళు టెన్షన్ గా కండరాలు బిగించేసి ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు. 10th క్లాస్ వాడు సినిమా చూడకూడదు, ఇంటర్మీడియట్ వాడు ఒంటరిగానే ఉండాలి. ప్రెజర్ క్రియేట్ లేని ప్రెజర్ వస్తుందండి వీడికి. భయపడుతూ చదువుతాడు, జాయ్ రాదండి, ప్లెజర్ రావాలి. జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లను ఆనందం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఈ ఫీలింగ్ క్రియేట్ కావాలి. అది కానప్పుడు చాలా కష్టపడక ఇష్టపడాలండి స్మార్ట్ వర్క్. కొంతమందికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించండి, ఇంట్లో హ్యాబిట్ ఉన్నటువంటి తండ్రి కానీ
లేకపోతే మానసికంగా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ ఆ ప్రభావం పిల్లల మీద పడేటప్పుడు, ఎగ్జామ్స్ ను వారు ఎదుర్కొనేటప్పుడు ఎటువంటి పంద విద్యార్థులు అవలంబించాలని సూచించండి. పరిస్థితులు ఇంట్లో ఉన్నప్పుడు మనం మనం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదవచ్చు. ఎదుర్కొంటే ఇంట్లోనే ఒక రూమ్, ఒక పూజకు ఒక రూమ్ ఉంటుంది, ప్రేయర్కి ఒక రూమ్ ఉంటుంది, అలాగే ఏదో ఒక ప్లేస్ ని వాళ్ళు అలర్ట్ చేసుకుని అదే ప్రపంచం అనుకుని ఒక చిన్న కార్పెట్ చిన్న చాప వేస్తాం. సార్ మాకు అన్ని రూములు లేవండి, లేని వాళ్ళు అన్నారుకోండి, ఉన్న రూములోనే ఒక ఏరియా నీది, తపస్సు అంటే చెప్పాను చాలాసార్లు, తపన 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 కనబడితే తపస్సు, నీ ప్లేస్ లో నువ్వు తపస్సు చేసుకో, అది పుస్తకాలతో తపస్సు. అది ఎపింగా సలా అని ఉంది, నువ్వు చదివింది గంట అరగంటగా కొంత బతుకుపోతావు, ఒక రోజులో ఎంత బతుకుపోతావు, వన్ వీక్ లో ఎంత మిగిలింది, వన్ వీక్ లో బాగా మిగిలితే 20% 20% మిగులుతుంది. యూ హావ్ టు గివ్ ద రిపిటేషన్స్. అలాగే సబ్జెక్ట్ కి మధ్య ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మెడిటేషన్ చేసి డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని చూస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి. దగ్గరగా చూసి 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 కళ్ళు అలసిపోతాయి. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడు, చెట్టుల్లో పుట్టల్లో చూస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి. అది సో ఒకే రోజు పొద్దున్నే సాయంత్రం ఒకే సబ్జెక్ట్ చదవడం బదులు గంట 2 గంటల 3 గంటలకు ఒకసారి సబ్జెక్ట్ మార్చడం వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ గా చదువుతారు, బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. గైడ్స్ ని ప్రిపేర్ అవుతూ క్వశ్చన్ టు ఆన్సర్ చదివేటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇందాక చెప్పాను కదా మీకు 35 మార్క్స్ వస్తే చాలా, 35 మార్క్స్. ఆ పరిస్థితి నుంచి మారాలి, ఒక కేటగిరీకి మనం చదువుకు వెళ్ళాలి అంటే మీరు ఎలాంటి సూచన? ఈ గైడ్స్ పద్ధతి కరెక్ట్ కాదండి, అది మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది కానీ జీవితంలో సక్సెస్ అవడానికి ఉపయోగపడదు. అది మార్కులు ఏవో వస్తే అంతే, అదంతా మార్కులు రావడం కోసం కట్ అండ్ కట్ కాపీ పేస్ట్ లాగా పద్ధతి. అది గైడ్స్ మనం ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ పద్ధతి కాదు. మీరు బుక్ చూసి మీకు మీరే అండర్లైన్ చేసుకుని మీకు మీరే ఒక నోట్ తయారు చేసుకుంటే 10 టైమ్స్ చదివినంత మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. అది ఎందుకంటే యూఆర్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్, ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది, నోట్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. వన్స్ కష్టపడి బుక్ లోంచి ఒక పాయింట్ తీస్తున్నామంటే ఆల్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి ఒకే దాని మీద ఫోకస్ అయింది. ఫోకస్ అయితే అప్పుడు తెలియకుండానే మీకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. కాలర్ లైన్ లో ఉన్నారని తీసుకుందాం. హలో, నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య చెప్పండి, మీ పేరు కూడా చెప్పండి. మీ పేరు చెప్పండి. ప్రసాద్ గారు చెప్పండి. పెళ్ళికని ప్రసాద్ అండి, పెళ్ళని ప్రసాద్? పెళ్ళని ప్రసాద్, పెళ్ళికని ప్రసాద్? చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి ప్రసాద్. చెప్పండి. ఇప్పుడు అందరూ వాళ్ళే వస్తారు లాస్ట్ 2 మంత్స్ నుంచి. యాక్చువల్గా ఇలాగే అండి, ఒక ఒక 6-9 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తెలీదు, ఇదే మీడియా బిజినెస్ వాళ్ళు విజయనగరం కుట్టి కాలేజీలో 350 మందికి బీఈడి ప్రిపేర్, డిఎస్సీ ప్రిపేర్ వాళ్ళకి ఇలాగే చేసేవాడి. అప్పుడు 350 మందికి 350 జాబులు వచ్చినాయి. ఎఫెక్ట్గా చదవడం ఒకటే మర్చిపోకండి, మీకు మీకున్న సబ్జెక్టులో పెడగాల్సి కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ రోజు నిర్ణీతమైన సమయానికి మెడిటేషన్ చేసుకున్నట్టుగా దాంట్లో కలిపండి. ముఖ్యంగా తెల్లారుజామున తెల్లారుజామున చదివితే బాగా మార్కులు వస్తాయి. రిపీటెడ్ ప్రాక్టీస్. ఎవరైనా టెస్ట్ పెట్టుకోనండి, మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒకరికొకరు టెస్ట్ పెట్టుకున్నారు అనుకోండి, విల్ గెట్ మోర్ మార్క్స్. బిలీఫ్ సిస్టమ్, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు ఏం పెట్టుకోవద్దండి. ఎప్పుడైనా సరే చదవాలని అనుకున్న వాడికి ప్రపంచం విశాలమైంది, డెఫినెట్ గా మీకు టీఎస్సీ వస్తుంది. ఎందుకు లాస్ట్ 2 మంత్స్ నుంచి డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను మైండ్ పవర్ క్లాసులు చెప్తున్నాను. దెర్ ఇస్ నో నీడ్ టు వరీ అబౌట్ ఎగ్జామ్ స్పెషల్ అని ఒక సీడీ ఒకటి ఉందండి, పరీక్షలు విజయం మేకర్ అని ఒకటి ఉంది, బెటర్ కాన్సన్ట్రేషన్, ఈ 3 తీసుకోండి మా సెంటర్లో. దానికి ప్రాక్టికల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలో అమ్ముడింట్లో చెప్పాను, 2 సీడీలో ఒక బుక్ సరిపోతుందండి, డెఫినెట్ గా మీకు వచ్చి తీరుతుంది. ఈ మార్నింగ్ అంటే ఎఫెక్టివ్ అంటే 3 o'clock నుంచి స్టడీ చేసి అంటే మార్నింగ్ 6:30 అంటే 6:30 మీకు సూర్యుడు రైజ్ అయిపోతాడు కాబట్టి కార్టిజాల్స్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అప్పుడు. దిట్స్ వెరీ గుడ్ పీరియడ్ అండి. నేను నా సీడీ రికార్డింగ్ కానీ నేను చదువుకున్నది కూడా ఎప్పుడు 3:30 నేను లేచి చదువుకుంటాను మంచి, ఎందుకంటే అప్పుడు ఎవరు సెల్ ఫోన్ ఇచ్చారు, ఎవరు టీవీ పెట్టారండి,
ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు. ఎక్కడ కూడా అపార్ట్మెంట్లు ఉంటే మీకు ఈ లిఫ్ట్ శబ్దాలు వినిపించు, పక్క పిల్లల శబ్దాలు వినిపించు, మీ ఇంట్లో అందరూ పడుకుని ఉంటారు, మీరు ఒక్కరూ మెలకుగా ఉంటారు. సో అందుకే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య అంటారు, పిల్లారింది లేవయో కుక్కరో కో అని అర్థం. లేవండి, డెఫినెట్ గా మీకు మంచి మార్కులు వస్తాయి. కష్టపడి చాలు, రెండేళ్ళే ఉంది కాబట్టి, 2.5 మంత్స్ ఉంది కాబట్టి మీకు డిఎస్సికి. ఇప్పటి నుంచి నిర్ణీతమైన సమయంలో చదవండి. చాలా మంది టీచర్లు డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లుగా ఉన్నారు. 10 ఏళ్ల క్రితం నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ గవర్నమెంట్ టీచర్లు అయ్యారు. ఇప్పుడు తక్కువ జీతాలు కదండి, 40-55 వేలు శాలరీస్ వస్తున్నాయి. బతకలేక బడిపంతుడు కానీ బతుకు నేర్చిన కూడా బడిపంతుడు, అది మనసులో పెట్టుకోండి. నాకు మంచి జీవితం వస్తుంది, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్, ఐ కెన్ డూ అని 6 సార్లు గట్టిగా అనుకోండి. ఆన్ ద బెస్ట్ అనుకోండి, డెఫినెట్ గా మీరు సాధించగలరు. రైట్, ఆల్ ద బెస్ట్. సో పరీక్షలో విజయం మీకు బుక్ కొనుక్కోండి. ఎగ్జామ్ స్పెషల్ అనే సీడీ ఉంటుంది, బెటర్ కాన్సన్ట్రేషన్ అనే సీడీ ఉంటుంది, ఇంకా నమ్మకం చాలకపోతే పవర్ ఆఫ్ బిలీఫ్ అనే సీడీ కూడా ఉంది, ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. సో ప్రసాద్ గారు లాగే మీరు కూడా కాల్ చేయండి, కాల్ చేయకపోతే ఇంకొక బ్రేక్ తీసుకుంటాం మేము కూడా. మరి మీరు మాకు కాల్ చేయకపోతే మేము మాత్రం ఏం చేయగలం, టీ కాఫీ మంచి బ్రేక్ ఏదో తీసుకుంటాం. ప్రసాద్ గారు మంచి క్వశ్చన్ వేశారు, ఆ క్వశ్చన్ లో సంబంధించి కూడా చాలా ఆన్సర్స్ వచ్చాయి. సాధారణంగా ఏ టైంలో చదివితే బాగా గెయిన్ చేయొచ్చు అనేటువంటి అంశం కూడా మీరు చెప్పారు. ఆ టైం సాధారణంగా ఈ మొత్తం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారండి, ఎగ్జామ్ హాల్లో కూర్చుండేసరికి మైండ్ బ్లాంక్ గా అయిపోతుంది, అలాంటి వాళ్ళ పరిస్థితి మనం. దీనికి ఒక కారణం ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భోజనం ఉందండి, రైస్ మంచిదా కాదా చెక్ చేసి మరి కొనుక్కుంటాం, వంకాయ పుచ్చు వంకాయ కాదు చెక్ చేసి కొనుక్కుంటాం. ఆ భోజనం లేకపోయినా 40-50 ఏళ్ళు బతకచ్చాడు, పుట్టి శ్రీరములు గట్టి శ్రీరములు కాబట్టి చాలా కాలం బతకాడు. రైట్, నీళ్లు అది కొనుక్కుంటాం, నీళ్లు కూడా కొనుక్కుంటాం, నీళ్లు లేకపోయినా ఒక డే బతకచ్చు. ఫ్రీగా వచ్చేది ఏంటంటే గాలి, గాలి లేకుండా ఎన్ని రోజులు బతకచ్చు చెప్పండి, కష్టం కదా. అంటే అర్థం ఏంటి, ఫ్రీగా వస్తుంది కాబట్టి గాలిని ఎవరు పట్టించుకోరండి, కొనుక్కుంటున్నాం కాబట్టి భోజనం పట్టించుకుంటాం, నీళ్లు కూడా మంచి నీళ్ళే కాదా చూసి తాగుతాం. ఎందుకంటే ముక్కు మూసుకుని ఉంటే ఆక్సిజన్ వెళ్ళి గ్లూకోజ్ బర్న్ చేయకపోతే పెరాలసిస్ వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, చచ్చిపోతాం. ఆక్సిజన్ అంత అవసరం, ఆక్సిజన్ అంత అవసరం. ఇప్పుడు ఎగ్జామ్స్ లో వెళ్ళమంటే ఏమవుతుంది అంటే, మామూలుగా లంగ్ కెపాసిటీ 5-6 లీటర్స్ అండి, నార్మల్ బ్రెత్ 0.5 లీటర్ అండి నార్మల్ గా బ్రెత్. ఎగ్జామ్స్ లోకి వచ్చేటప్పటికి 100 ml 150 ml మించి ఆక్సిజన్ తీసుకోం, లంగ్ టైట్ అయింది, తక్కువ ఆక్సిజన్ తీసుకున్నాం కాబట్టి తక్కువ గ్లూకోజ్ ని బర్న్ చేస్తుంది, మైండ్ బ్లాంక్. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇఫ్ యూ టేక్ మోర్ బ్రెత్ గాడి కాలంగా పిలుచుకోండి, ఆక్సిజన్ ఎక్కువ వచ్చింది, గ్లూకోజ్ ని బర్న్ చేస్తుంది, గుర్తుకొస్తున్నాయి అన్ని గుర్తున్నాయి. ఎగ్జామ్ అయిన తర్వాత ఒకే ఒకసారి రెండు గాఢమైన నెట్టిప్పులు తీసుకోండి, అమ్మ ఎప్పుడా విరగడైపోయింది రాబోద్దు, మళ్ళీ తిరిగి 6 నెలల వరకు ఎగ్జామ్స్ లేదు అని ఎలాగంటాం, డీప్ గా గాలి తీసుకుంటాం, ఇమీడియట్ గా గుర్తుకొస్తున్నాయి అని మర్చిపోయిన క్వశ్చన్స్ అన్ని గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే 2 లీటర్ల ఆక్సిజన్ తీసుకున్నాయి కాబట్టి మర్చిపోయిన విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి. ఎగ్జామ్ లెక్క ఇంకొక 3-4 సార్లు బ్రెత్ తీసుకుని కై ఎంక చూడండి, కై ఎంక చూస్తే రిలాక్సేషన్. అందుకే గాలిపాటలు దాని పాట పాట ఉంది ఏదో రజనీకాంత్ సినిమా, కళ్ళు పైకి చూస్తే పోటీతత్వం పెరుగుతుంది. స్కై ఈజ్ యువర్ లిమిట్, ఆకాశం అద్దూరా, అవకాశం ఎడవద్దురా, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. కళ్ళు పైకి చూస్తే ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, ఎక్స్ట్రాడినరీ రిలాక్సేషన్, సాధించగల శక్తి. కళ్ళు ఎలా పెట్టుకుంటే ఏంటి చెప్పండి, భగవంతురా అన్ని కష్టాలు నాకు వచ్చేసినా. అది కళ్ళు కింద పెట్టుకున్న వాళ్ళకి డిప్రెషన్, ఎగ్జామ్స్ లోకి వెళ్ళి ఇది ఏం చేస్తాడు తెలుసండి, ఇలా పట్ట కూర్చుంటాడు పేపర్ చూస్తుంది, కళ్ళు కిందకు వచ్చేసిన డిప్రెషన్. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకున్నాను. హలో 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 కాబట్టి ఇక్కడ ఏంటంటే కళ్ళు కింద పెట్టడం మానేసి డీప్ గా 3-4 సార్లు డీప్ గా బ్రీత్ చేసుకుని కళ్ళు పైకెట్టి ఆకాశం కయ్యమంక చూడండి. కళ్ళు రిలాక్స్ అయితే క్రియేటివిటీ వస్తుంది, టెన్షన్ యాంగ్జైటీ పోతుంది, వర్రీ పోతుంది, ఫైనల్ గా నీకు లోపల టెన్షన్ యాంగ్జైటీ తగ్గాక అప్పుడు దెన్ సెటిల్ డౌన్ అవ్వు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 3 మినిట్స్, ఇమీడియట్ 10 మినిట్స్ ఏమైపోయింది అంటే లంగ్ టైట్ గా అయిపోయింది, ఆక్సిజన్ తక్కువ తీసుకున్నావు, గ్లూకోజ్ తక్కువ బర్న్ అవుతుంది, తక్కువ విషయాలు గుర్తుంది, తక్కువ మార్కులు వస్తుంది పొదుపుగా. రైట్, ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. ప్రేక్షకులు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 08916468555.
ఎగ్జామ్స్ కు సంబంధించి కానీ లేకపోతే మీ మానసిక సమస్యలు ఏవైనా ఉన్నా వాటి గురించి కూడా మీరు ఫోన్ చేయొచ్చు. సమాధానం చెప్పడానికి క్రాంతికారి గారు సిద్ధంగా ఉన్నారు. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరి లైవ్ షో కొనసాగుతుంది. సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, కైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, కైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. లైవ్ షోకు తిరిగి స్వాగతం. ఎగ్జామ్స్ కు సంబంధించి కానీ మిగతా మానసిక సమస్యలకు సంబంధించి కానీ మీరు ఫోన్ చేయండి.
0891-64-68555. అంత ఎగ్జామ్ ఫేవర్ లో ఉన్నారు. ఈ ఫేవర్ లో ఆ టెన్షన్ లోనే ఫోన్ చేయడం మానేస్తున్నామేమో. ఈ విధంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఎగ్జామ్ సీజన్ అనేసరికి అందరిలో కూడా ఒక ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఇదే ఒత్తిడితో సాధారణంగా సంవత్సరం అంతా కార్పొరేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ చూసుకున్నట్టయితే ఒత్తిడితో కూడిన విద్య అనేటువంటిది తప్పనిసరి అయిపోయిందండి. అయితే ఆ ఒత్తిడితో విద్య అది మార్కుల వరకు ఏదో ర్యాంకుల వరకు పనికొస్తుంది తప్ప దాన్ని పూర్తిగా విశ్లేషించి విషయ పరిజ్ఞానం తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో మన విద్యా విధానంలో మార్పులు అది ఒక పెద్ద సబ్జెక్టు. అయితే పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు విద్యార్థులు ప్రధానంగా చూసుకోవాల్సిన పారామీటర్స్ ఏమని మీరు చెప్తున్నారు? ఇప్పుడు బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైట్ అండి. ఆయిల్ ఫుడ్ తినద్దు, నెంబర్ వన్. వేపులు, ఆ కొడుకు కూతురు మనోడు మనోడాలకి ఎక్కువ నెయ్యి వేసి పెట్టడాలు, వేపులు వేసి పెట్టడాలు చేస్తూ ఉంటాయి. అలా చేస్తే కొన్ని నిద్ర వస్తుంది వాళ్ళకి. గ్రాసింగ్ నెంబర్ టూ. మూడు ఇంపార్టెంట్ క్రైటీరియా, ఎసెన్షియల్ వర్క్స్, ఇంపార్టెంట్ వర్క్స్, రొటీన్ వర్క్స్, మూడుగా డివైడ్ చేసుకోవాలి. ఎసెన్షియల్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా మూడ్ ఉన్నప్పుడు చదవండి. ఇంపార్టెంట్ వర్క్స్ మూడ్ బాగానే ఉన్నప్పుడు చదవండి. రొటీన్ వర్క్స్ రికార్డ్ రైడర్లు అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా పెద్ద బుర్ర పెట్టక్కర్లేదు. మూడ్ బాగాలేకపోయినా సరే మీరు రొటీన్గా చేసుకోవచ్చు. మూడు విధాలుగా ఎయిట్ 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 మూడు ఎయిట్లు ఉన్నాయి మనకి. ఒక 8 అవర్స్ నిద్రపోతారు మీరు. ఎండర్ 16 అవర్స్లో ఎవ్రీ 1.5 అవర్స్కి ఒకసారి 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ప్రయాణం చేయడం కానీ కళ్ళు రిలాక్స్ చేసుకోవడం కానీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ చూడడం కానీ చేసుకోండి. ఇప్పుడు కెమిస్ట్రీ 2 గంటలు 1.5 గంటలు చదివారంటే నెక్స్ట్ ఫిజిక్స్ నెక్స్ట్ సబ్జెక్ట్ మారుస్తున్నారు. మార్చడం వల్ల ఎందుకంటే ఇప్పుడు గులాబీ పువ్వు మొక్క ముక్కు దగ్గర పెట్టామనుకోండి, 16 సెకండ్ల తర్వాత గులాబీ పువ్వు స్మెల్ మనకి ఇంకా రాదు. మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళా రోజు పవర్ పెట్టుకోవాలి. రోజు పువ్వు అంటాను. అలాగే ఎక్కువసేపు ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంతసేపు తర్వాత బ్రెయిన్ ఇంకా గ్రాస్ చేయదండి. ఆప్టిమంగా గ్రాస్ చేసి 15 మినిట్స్ అంతే. తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదవడం కానీ లేకపోతే సబ్జెక్ట్ మార్చడం కానీ చేస్తే అది మరి 15 మినిట్స్ మనం మార్చలేం కాబట్టి మొదట అరగంటే నీకు ట్రాక్లో రావడానికి టైం పెట్టేస్తుంది కాబట్టి 1.5 గంటలు రాని అంటాను. నిజం చెప్పాలంటే బ్రెయిన్ 15 మినిట్స్ తర్వాత ఇంకా డీవియేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు ట్రాక్లో రావడానికి 1.5 గంట పట్టింది కాబట్టి 1.5 గంటకు ఒకసారి టేక్ ఎ గ్రాప్ ఎనీ 2-4 మినిట్స్ కాల్. హలో హలో నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. విజయ కుమార్ అండి. విజయ కుమార్ చెప్పండి. కొంచెం ఇలా ఎక్కువ ఆందోళన పడుతుంటారండి ప్రతి చిన్న విషయానికి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే తనకు ఒంట్లో బాగోలేనప్పుడు తనకి కొంచెం షుగర్ ఉంటుందన్నమాట. బీపీ షుగర్ ఉన్నాయి. ఏజ్ 50 ఇయర్స్ ఉంటాయండి. అతనికి ఏంటంటే చెక్ చేసుకోవాలన్నా ఆ మిషన్ చూసి ఇంట్లోనే ఒక మిషన్ కొనుక్కున్నాం అండి. అది చెక్ చేసుకోవాలన్నా ఆందోళనలు వచ్చేస్తుంది మనిషికి. ప్రతి దానికి వెరీ సీరియస్ చేస్తూనే ఉంటుంది. ప్రతి చిన్నదానికి చాలా విపరీతమైన కోపం వస్తుంటుంది మనిషికి. ఆ షివరింగ్ ఎంత ఆందోళన పడిపోతారంటే ఇవాళ మార్నింగ్ చేస్తే ఏంటంటే ఇంట్లో చెక్ చేసుకున్నది 113 వచ్చింది షుగర్ ఫాస్టింగ్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తున్నారు. దీని మీద డౌట్ వచ్చి దీనికి మెషిన్ సరికి పనిచేస్తుందా లేదా అక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నా. చెక్ చేస్తున్నా కనుక అది 116 వచ్చింది. అక్కడ 116 అండి. 116 అదేం పెద్ద ప్రాబ్లం కదా. 110 వరకు ఉండొచ్చు కదా. కానీ ఈ చెక్ చేసుకున్న ఆ రిపోర్ట్ వచ్చే లోగైతను ఎంత ఆందోళన పడిపోతారంటే తనకి ఏమన్నా అయిపోతుందేమో, తను డిప్రెషన్ చాలా డిప్రెషన్ ఫీల్ అవుతారు అనమాట. విషయాలు నాకు ఏదో అయిపోతుంది, నాకు నల్లలో నరాలు లాగేస్తుంది అని చెప్పి తనకి నేను ఒకవేళ ఫేస్ అయిపోతే నాకు ఏమన్నా అయిపోతే మీరు నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్తారా వెంటనే ఇలా అనమాట. చాలా రకాల తన కిడ్నీస్ ఏమన్నా అయిపోతున్నాయేమో అని చాలా భయపడి కూర్చుంటారు సార్. యాక్చువల్ గా మామూలుగా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటామా. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లో ఒక స్పెసిఫిక్ సిస్టమ్ ఉంటుంది, దాని హెల్త్ యాంగ్జైటీ అంటాం. ఎక్కువ మంది దీంతో సఫర్ అవుతున్నారు. మీ వారికి ఏం కాదు, ఆ రిపోర్ట్స్ తోటి రెండమో ఒక 10-15 డేస్ నాకు స్పేర్ చేయగలిగితే ఆయన చాలా హెల్దీగా ఉంటారు. రెండోది గ్లూకోజ్ లెవెల్స్ కూడా నార్మల్కి వస్తాయి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక దాని స్పెసిఫిక్ దాని మీద పెడతారు. కొంతమంది మనీ రిలేటెడ్ దాని మీద. మీ వారిలాగా హెల్త్ ఈ మధ్య అందరూ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడు అక్కడ ఒకరు చనిపోయారు అనేటప్పటికి ఇక్కడ చంద్రమోహన్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది.
ఇవి ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. జిఏడి అంటారు, జిఏడి అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. డెఫినెట్ గా మీ వారి ప్రాబ్లం ఒక 15-20 డేస్ ఈ విల్ బాల్ రైట్, ప్రపంచం అంతా తిరిగేంత ఆనందంగా ఉండేటట్టు చేస్తాను, తగ్గిపోతుందమ్మ ఏం కాదు. ఓకే, ఈ కంబైలింగ్ విత్ రిపోర్ట్స్ తోటి రండి 3:30 తర్వాత, లేదా మీరు మీ ఇష్టం ఏదో రోజు కాల్ చేస్తాండి. మీరు వచ్చేటప్పుడు రిపోర్ట్స్ అని తెచ్చుకోండి. డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది, కానీ బేసిక్ ఇంపార్టెంట్ ఇస్ యాంగ్జైటీ ప్రాబ్లం అది. ఓకే, ఓకే, ఇలా పర్పస్ఫుల్ కాల్ చేశారనుకోండి చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్పస్ లేకుండా చేసినా చెప్పేవాళ్ళు కూడా అంత ఇబ్బందిగా ఉండదు. ఓకే, అది మనం ఇక్కడ ఎగ్జామ్స్ లోకి వెళ్దామండి. ఈ ఎగ్జామ్స్ లోకి వెళ్ళేసి ఇది కూడా ఏడు ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయలేరండి. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లో స్పెసిఫిక్ గా ఉంటే స్పెసిఫిక్ యాంగ్జైటీ అంటాం, అంటే హెల్త్ యాంగ్జైటీ అని, మనీ యాంగ్జైటీ, ఎగ్జామ్స్ యాంగ్జైటీ. ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే పిల్లలు పారామీటర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవడానికి కొన్ని జాగ్రత్తలు మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదని ఇవన్నీ చెప్పారు మీరు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు? ఇప్పుడు S2-3R మెథడ్ అనే ఒక మెథడ్ ఉందండి. సర్వే క్వశ్చన్ 3R అంటే 3R అండి, రీడ్ రిసైట్ రివ్యూ అని. ఎస్ అంటే సర్వే, ఫస్ట్ సిలబస్ ఏంటి జస్ట్ ఓవరాల్ గా అలాగా చూడు. క్వశ్చన్ రీడ్, నాకేం క్వశ్చన్స్, నాకే సిలబస్ ఉంది, నేను ఏది అటెంప్ట్ చేయాలి, అది ఆబ్జెక్టివా సబ్జెక్టివా, 3 మార్కులా 10 మార్కులా 8 మార్కులా 20 మార్కులా క్వశ్చన్ చేసుకోవాలి. దెన్ దాని మీద బేసి, ఆ క్వశ్చన్ మీద బేసి 3R అని చెప్పిన S2-3R మేము 5R గా మార్చాం, మాడిఫై చేసాం. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ అయితే మేము 3R ని 5R గా మార్చాం. ఈ 3R లో ఒకటి రీడ్ చదువు, దెన్ మననం చేసుకో రిసైట్, దెన్ వీక్లీ వన్స్ మూడు రోజులకు ఒకసారో డేకి ఒకసారో రివ్యూ, ఫైనల్ గా అగైన్ ఇంకో 2 hours కడితే రిపీట్. సో ఇవన్నీ మీకు చేసేటప్పటికి ఏమవుతుందంటే కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది. సర్వే ఎప్పుడైతే చేస్తున్నా నా కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. వచ్చి నీకు నువ్వే చేసుకుంటున్నావు కాబట్టి దాని మీద కాంక్రీట్ లెవెల్లో ఒక అద్భుతమైన ఇది వస్తుంది. ఫైనల్ గా ఈ 3 hours కలిపేటప్పటికి నువ్వు నిద్రలో లేపినసారి ఉప్పు కప్పు రంబు అన్నట్టుగా నువ్వు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా తెలియకుండా మీకు మంచి సబ్జెక్ట్. ఎక్కువ రిపిటేషన్స్ పడతామంటే ఆ నోటు తెలియకుండా ఒక ధ్యానంలాగా అయిపోతుంది అనమాట. మంత్రం చూడండి, మీకు రిథం 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 రైమ్ ఉంటుంది. పూర్వకాలం వేదాలు ఉన్న టైంలో లిపి లేదు, ప్రతిదీ కూడా గురుగారు శిష్యుడికి శిష్యుడు శిష్యుడికి శిష్యుడు శిష్యుడికి ఉపదేశిస్తే చెప్పేవారు. అవన్నీ రిథం కంటే ఉప్పు కప్పు రంబు రిథం చాణిక్యుడు చూడండి, అర్ధస్య మూలం ఇంద్రియ గ్రహం, రాజస్య మూలం అర్థం, అర్ధస్య మూలం ఇంద్రియ నిగ్రహం. ఇది ప్రతి చూడండి అన్ని సంస్కృత పదాలే, చాలా ఈజీగా ఉంటాయి. చాణిక్యుడు చెప్పిన కౌటిల్యని అర్థశాస్త్రంలో ఆ రిథమెటిక్ గా ఎప్పుడైతే ఉందో బాగా గుర్తుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ సిస్టమేటిక్ అప్రోచ్ చదివిన వాళ్ళకి ఎప్పుడు గుర్తుండదు, మర్చిపోవడం ఉండదు. సో అది సంచేత ఏంటంటే మననం స్మరణం ఇలాగ ఇవన్నీ ఎవరు చేసుకున్నా సరే బాగా గుర్తుంటుంది. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటి ఎవరైనా సరే నమ్మకం లేకపోతే వెనకడిపోతారండి. పాజిటివ్ థింకింగ్ తో పైపైకి వెళ్తాం, నెగిటివ్ థింకింగ్ తో నెట్టేటి మునుగుతాం. నెట్టేటి మునుగుదాం అనుకున్నారు, పైపైకి వెళ్దాం అనుకున్నారు, డిసైడ్ అవ్వండి. పొద్దున్న లేచిన అనంటే గాలి గట్టి తీసుకుని ఐ కెన్ అని 6 సార్లు అనండి. ఫైనల్ గా ఐమ్ ద బెస్ట్ అనుకోండి. ఏం చెయ్యాలనుకుంటారు పుట్టిట్ అని పేపర్ మీద పెట్టండి. మీరు ఒక 50 పనులు చేయగలిగితే 50 పనుల్లో 3-4 మొదలు పెట్టండి, స్ట్రక్ చేయండి మిగతా వాటిని. ఆ 3 మీద కాన్సన్ట్రేట్ చేయండి. అన్ని పంచేంద్రియాలు ఒకే దాని మీద ఫోకస్ అయితే పంచ్ అంటాం, పట్టమంటే కొడితే కొట్టాల, ఎవరు కొడితే తిమ్మి తిరిగి మైండ్ బాగుతుంది. వాడే ఎవరండి వాడి పేరు, మీ పేరు చెప్పాలి, అదే మరి. ఎప్పుడు మన పండుగాడు మహేష్బాబు కాదండి, ఎవరు పేరు చెప్తే దిమ్మతి గురి మైండ్ బ్లాక్ వాడే శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, మొత్తం డైలాగ్ అంతా చెప్పండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, ఒక పేపర్ మీద పెట్టుకోండి, నేను ఈ రోజు ఈ పనులు చేస్తానని. అయిపోయిన పనులన్నీ టిక్ చేసుకోండి. వారం రోజులు అయ్యేటికి వీళ్ళంతా ఒక అబ్బర కథ పరం ఎదురు బయటకు వస్తాడు, విక్రమార్కుడు అవుతాడు. అక్రమార్కుడు వక్రమార్కుడు కాడు. ఓకే శ్రీనివాస్ గారు.
దీని మీద చాలా మంచి మంచి సిడీస్ బుక్స్ ఉన్నాయి. యూ కమ్ టు అవర్ సెంటర్, దెన్ వాటిని చదువుకోండి, హ్యాపీగా ఉంటారు, డెఫినెట్ గా బాగుంటారు. శ్రీనివాస్ గారు ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9440063610. దీనికి సంబంధించిన సిడీస్ మనకు కూడా సమయం కూడా దాదాపు 1 గంట. సార్ మీరు పరీక్షల గురించి వద్దంటేనే అడిగారు వాడు. సమయం కూడా సమీపిస్తుంది, ఎగ్జామ్ ఫేవర్ అనేటువంటిది ఉంది. చాలా మంది ఆ సమస్య మీద ఫోన్ చేశారు, అదేవిధంగా మిగిలిన సమస్యల మీద కూడా ఫోన్ చేశారు. మరి మీడియా విజన్ తరపున కూడా పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఉత్తమమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. 23వ తేదీన విజయనగరంలోని విజయనగరం టౌన్లోనే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాశక్తి దినపత్రిక ఆధ్వర్యంలో పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం వారికి ఎలాంటి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలనే అంశం మీద ఒక సెమినార్, ఒక సదస్సు, అవగాహన సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేశారు. దాంట్లో మెమరీ పవర్, మైండ్ పవర్, ఈ అంశాల మీద పరీక్షల్లో ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే విజయాన్ని సాధించగలం అనే అంశం మీద అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఆ సదస్సులో పాల్గొని దానికి సంబంధించినటువంటి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. ఆ సదస్సులో మరి క్రాంతికారి గారు మొత్తం ఆ సదస్సును అంతా లీడ్ చేసి మాట్లాడతారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లైవ్ షో ఇంతగా ముగిద్దాం. వచ్చేవారు మరింత కొత్త టాపిక్తో మళ్ళీ లైవ్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ సెలవు, నమస్కారం. ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా?